ఒకవేళ ఈ పని మా అన్నయ్య చేయలేదు అని నిరూపిస్తే? చేసిన దాన్ని చేయలేదని ఎలా నిరూపిస్తావు? నిరూపిస్తే ఏం చేస్తారు? చూడు, నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఏం చేసినా నిన్ను మాత్రం ఇంట్లోకి రానివ్వను నేను. దానికి మీకు ఏ రైట్స్ లేవు. నన్ను ఇష్టపడి నువ్వేదో పెళ్లి చేసుకుంటే నేను మీ ఇంటికి రాలేదు. ఇష్టం లేకపోయినా నాకు తాళి కట్టి ఇంటికి తెచ్చుకున్నావు. నువ్వు కావాలంటే రావడానికి, వద్దంటే వెళ్ళిపోవడానికి నేనేమైనా నీ ఇంటి పర్మిషన్ అనుకుంటున్నావా? నోరు మూసుకో, ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావేంటి? అలాగే మాట్లాడతాను, నాకు రైట్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాను. ఇప్పటికిప్పుడు నువ్వు నన్ను వద్దనుకుని బయటకు తోసేస్తే ఎందుకు వచ్చానో తెలుసా? మా నాన్న అన్నయ్య ఇది చేశారని నువ్వు నమ్ముతున్నావు, కానీ నేను ప్రూవ్ చేస్తా. ఈ పని ఎవరు చేశారో, నీ మీద ఈ నింద ఎవరు వేశారో నేనే వెళ్ళి కనిపెడతాను. చూస్తూ ఉండు. మా వాళ్ళెవరూ ఈ పని చేయలేదని తెలిసిందనుకో, నేను లోపలికి రావడం మీరెవ్వరు తలుచుకున్నా ఆపలేరు. నీకు కలిపే చెప్తున్నా. హలో, ముందు నిరూపించు, ఆ తర్వాత చూద్దాం మిగతావన్నీ. ఆ పని నేను ఎలాగూ చేస్తాను, నువ్వు చూస్తావు. ప్రతిసారి నిన్ను కాపాడేది నేనే కదా, ఆ విషయాన్ని ముందు నువ్వు గుర్తుంచుకో. అవును, ఈవిడ గారు దయదల్చడం వల్ల మేము ప్రాణాలతోనాం, ముందు ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తున్నాగా. వెళ్తాను, కానీ ఖచ్చితంగా తిరిగి వస్తాను. అబ్బి, ఏంటమ్మా మాటకి మాట సమాధానం చెప్తున్నా? అవునత్తయ్య, మాట్లాడి తీరాలి. ఈయన మా వాళ్లే ఇదంతా చేశారు అని తప్పుగా అనుకుంటున్నారుగా, అది నేను కాదు అని నిరూపించాలి. అదే సమయంలో మావయ్య కూడా ఈయన తప్పు చేశారు అని బలంగా నమ్ముతున్నారు. నా భర్త అలాంటి వాడు కాదు అన్న విషయం కూడా నేను నిరూపిస్తానత్తయ్య. ఏం చేస్తావు అబ్బి, నువ్వు ఒక్కదానివే ఏం చేయగలవు? నమ్మకం ఉందక్క, నిరూపించగలను అన్న పట్టుదల కూడా నాకుంది. ఖచ్చితంగా నిరూపిస్తాను. ఈ రెండు విషయాలు నిరూపించి అప్పుడు లోపలికి వస్తాను. నేనే మామూలుగా రాను, ఈయన చేయి పట్టుకునే ఇంట్లోకి అడుగు పెడతాను. వెంకీని రావద్దని మామే చెప్పిన విషయం మర్చిపోయావా ఏంటి? అదంతా గుర్తుందిలే గాని నేనేం మర్చిపోలేదు. తన మీదున్న నింద వల్లే తను లోపలికి రావద్దు అని చెప్పాడు. చేసింది నేను కాదు అని నిరూపిస్తే మావయ్య కూడా మమ్మల్ని ఆపరు. తాడో పేడో తేల్చుకుని మళ్ళీ వస్తాను. ప్రస్తుతానికి వెళ్తున్నాను. ముందు నువ్వు మాట్లాడుకురా, తన నెత్తి మీద పెట్టుకుంది చాలు. వదిలిపోయింది. అయ్యో, ఇన్ని రోజులు నాలుగు గోడల మధ్య జరిగిన గొడవ ఇప్పుడు ఇలా వీధిలో పడిపోయింది. నేను దాన్ని తలుచుకునేడు వాళ్ళ లేక ఇద్దరు ఒకే రోజు ఇలా బయటికి వెళ్ళిపోయారే, దీని గురించి ఏడవాలో నాకు అర్థం కావట్లేదు. అమ్మా, నాన్న చెప్పినట్టు వీళ్ళిద్దరు బయటకు పోతే మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుందమ్మా. మనిషి అంటా నువ్వు, నీ తోడు పుట్టిన వాడి జీవితం ఇలా అయిపోతుంటే సంతోషంగా ఉందారా నీకు? వద్దురా, అనవసరంగా నాతో మాటలు పడద్దు. ఏమండి, నోరు మూసుకొని లోపలికి రండి. అత్తయ్య, ఏంటత్తయ్య ఇది, ఇప్పుడేం జరగబోతోంది? లోపల నా మనసు బాధపడుతుంది, కానీ ఖచ్చితంగా నాకు అభి మీద నమ్మకం ఉంది. ఇంతవరకు తనేదైనా చెప్తే అందులో ఓడిపోయిందే లేదో, ఈ విషయంలో కూడా తనే గెలుస్తుంది. నా కొడుకు వెంకీ చేయి పట్టుకుని మళ్ళీ మన ఇంటికి వస్తుందనే నమ్మకం నాకుంది. చూద్దాం, ఆ దుర్గమ్మ తల్లి మన తలరాత ఎలా రాసి పెట్టిందో చూద్దాం. సార్, మిమ్మల్ని కలవడానికి అభినయ అనే అమ్మాయి వచ్చింది సార్. ఓ, ఆ అమ్మాయా? ఆ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఓకే, తను రమ్మని చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోమ్మా.